Hi everybody. Today our topic in the e-commerce, one of the important topic, traditional and contemporary model. Traditional model versus contemporary model. Contemporary model is nothing but an electronic commerce. And previous ancient model. Ancient model ante ante purathana time ante previous ippudunna updated versions mundu paatha unna vaatine manam ee traditional method antam. అప్పు ట్రెడిషనల్ మెథడ్లో మార్కెటింగ్ అనేది ఎలా ఉంది, ఇప్పుడు ఎలక్ట్రానిక్ కామర్స్ వచ్చిన తర్వాత మార్కెటింగ్ ఎలా ఉంది, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అనేది ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. అయితే ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్. మనకి ఎగ్జామ్లో డిస్కస్ ఆన్ డిఫరెన్స్ బిట్వీన్ ది ట్రెడిషనల్ అండ్ కాంటెంపరీ మోడల్ అని అడగవచ్చు, లేదంటే డిఫరెన్సెస్ బిట్వీన్ కాంటెంపరీ లేదా ట్రెడిషనల్ లేదా ఈ మార్కెట్ ఈ కామర్స్ అని కూడా అడగవచ్చు. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఒకటి ట్రెడిషనల్ అన్న కాంటెంపరీ మోడల్, కాంటెంపరీ మోడల్ ఈ కామర్స్, రెండు కూడా సేమ్. ఈ కామర్స్ అంటే ఏం చెప్పాం లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో, ఈ కామర్స్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రానిక్ కామర్స్. ఈ కామర్స్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రానిక్ కామర్స్. ఇట్ ఈజ్ యూజ్డ్ అదే అడ్వాంటేజ్ ఏం చెప్పాం మనం, ఈ కామర్స్ వల్ల మనకి త్రూ ఆన్లైన్ ద్వారా మనకి పర్చేసింగ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ మనం త్రూ ఆన్లైన్ ద్వారా ఆర్గనైజ్ చేస్తే, బిజినెస్ ఆర్గనైజ్ చేస్తే దాన్ని ఈ కామర్స్ లేదా ఎలక్ట్రానిక్ కామర్స్ అంటాం. దాని మెయిన్ ఏమని చెప్పాం లాస్ట్ క్లాస్లో, ఒకటి కస్టమర్, నెక్స్ట్ బిజినెస్ ఆర్గనైజేషన్, ఈ రెండింటిని కూడా కనెక్ట్ చేస్తూ మనకు ఆన్లైన్ వెబ్సైట్ అనేది అవసరం అవుతుంది. ఈ మూడింటి మీద బేస్ అయ్యి జరిగేది ఎలక్ట్రానిక్ కామర్స్. అయితే ఇప్పుడు ప్రజెంట్గా ఎలక్ట్రానిక్ కామర్స్ మనం రన్ చేస్తున్నాం, కానీ ప్రీవియస్ మోడల్ ఏమున్నప్పుడు ట్రెడిషనల్ మోడల్ ఉంది. మరి ట్రెడిషనల్ మోడల్ అంటే ఏంటి? ట్రెడిషనల్ మోడల్ ఈజ్ నథింగ్ బట్ ట్రెడిషనల్ మోడల్ ఈజ్ ది బిజినెస్ ఇన్ ది ఫేస్ టు ది కస్టమర్ యాజ్ వెల్ యాజ్ బిజినెస్ ఆర్గనైజేషన్ ఆర్ సెల్లర్. అంతే కదా, ఫేస్ టు ఫేస్గా బిజినెస్ అనేది మనకి ట్రెడిషనల్ మెథడ్లో జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ టైంలో అన్నీ కూడా ఫేస్ టు ఫేస్ బిజినెస్, సెల్లర్స్ ఏం చేసేవాళ్ళు అమ్ముజే అన్ని ఏదైనా వస్తువులు కానీ అమ్మ వాళ్ళు ఏం చేస్తారు, విలేజ్లో కానీ సిటీస్లో కానీ ఒక బ్యాగ్లో లేదంటే ఒక బండి మీద తీసుకొచ్చేసి డైరెక్ట్గా కస్టమర్తో ఇంటరాక్ట్ అయిపోయి ఫేస్ టు ఫేస్ ఐటమ్ అనేది సేల్ చేస్తూ ఉంటారు. ఆ మెథడ్ని మనం ట్రెడిషనల్ మెథడ్ అంటారు, రైట్? ఈ ట్రెడిషనల్ మెథడ్కి కాంటెంపరీ ఈ కామర్స్ మోడల్కి ఏమేమి డిఫరెన్స్ ఉన్నాయి, ఈ మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది ఈ టాపిక్ మనకి. దీంట్లో మనకి మెయిన్గా దీస్ టైప్ ఆఫ్ డిఫరెన్సెస్ ఉంది ట్రెడిషనల్ అండ్ కాంటెంపరీ మోడల్. అయితే ఫస్ట్ చూద్దాం మనం. ఫస్ట్ ఏమే చూడండి, ఫస్ట్ వన్ ఈజ్ డెఫినేషన్ చూస్తే చూడండి, ట్రెడిషనల్ మెథడ్ అంటే ఏం చెప్పాం, ట్రెడిషనల్ మెథడ్ ఈజ్ నథింగ్ బట్ ఫేస్ టు ఫేస్ బిజినెస్ ని మనం ట్రెడిషనల్ మెథడ్ అంటాం. ఇట్ ఈస్ కమింగ్ టు కాంటెంపరీ మోడల్ ఆర్ ఈ కామర్స్. దీంట్లో ఏం చెప్తాం, ఇట్ ఈస్ అనే ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ త్రూ ఆన్లైన్. దిస్ ఇస్ అనే ఈ మార్కెటింగ్ ఆర్ ఈ కామర్స్. నెక్స్ట్ ఏంటి, యూసేజ్. నెక్స్ట్ వన్ యూసేజ్. హౌ వేర్ యూజింగ్ ట్రెడిషనల్ మెథడ్లో ఎలా యూజ్ చేస్తామని చెప్పామండి. ట్రెడిషనల్ మెథడ్లో ఫేస్ టు ఫేస్ యూజ్ చేస్తాము, కాంటెంపరీ మెథడ్లో అయితేనేమో డిజిటల్ మార్కెటింగ్ ద్వారా యూజ్ చేస్తాం. ఇక్కడ ఏమో చెప్తాం మరి ట్రెడిషనల్ మెథడ్లో యూసేజ్ అనేది, ఇక్కడ యూసేజ్ చేయాలంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది అవసరం లేదు. నో ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ ఇన్ ది ట్రెడిషనల్ మెథడ్. వీళ్ళ కమింగ్ టు కాంటెంపరీ మోడల్ అయితే ఏమవుతుంది, ఇది డిజిటల్ రూపంలో జరుగుతుంది కాబట్టి కంప్లీట్గా ఆన్లైన్ గురించి సంబంధించింది, వెబ్సైట్ గురించి సంబంధించింది ఇన్ఫర్మేషన్ అనేది తెలిసి ఉండాలి. ఇయర్ రిక్వైర్డ్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆ కంపెనీ ఆర్ వెబ్సైట్. ఓకే, నెక్స్ట్ డిఫరెన్స్ ఇస్ ప్రాసెస్. మనకి ప్రాసెస్ చేయాలంటే ఇన్ఫర్మేషన్ కావాలి, దీంట్లో అయితేనేమో మాన్యువల్గా జరుగుతుంది ప్రాసెస్ అనేది, దీంట్లో మాన్యువల్గా జరుగుతుంది. కాంటెంపరీ మోడల్ అయితేనేమో ఈ మార్కెట్ ఎలక్ట్రానిక్ అంటాం కాబట్టి డిజిటల్గా జరుగుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అంటే చూడండి, ట్రెడిషనల్ మార్కెట్లో అయితే ఏమవుతుంది, ట్రెడిషనల్ మోడల్లో
ఆ సెల్లర్ అమ్మే అతను ఎవరైతే ఉంటాడో అతను కస్టమర్ దగ్గరికి ఫేస్ టు ఫేస్ వెళ్తాడు. కానీ ఇక్కడ ఒక ప్రోడక్ట్ గురించి కానీ ఒక ఐటమ్ గురించి కానీ చెప్పే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది యాక్యురేట్ గా ఉండదు ట్రెడిషనల్ లో. ఎందుకంటే పర్సన్ టు పర్సన్, పర్సన్ ని బట్టి ఇన్ఫర్మేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ ఒక పర్సన్ కి 10 రూపీస్ కానీ 20 రూపీస్ కానీ అమ్మేస్తే ఇంకొక పర్సన్ కి 20 రూపీస్ చెప్పొచ్చు, లేదంటే 30 రూపీస్ కూడా చెప్పొచ్చు. బేస్డ్ ఆన్ ది సెల్లర్ డిపెండెన్స్, అంతే కదా, అమ్మే అతని యొక్క డిపెండ్ అయి ఉంటుంది. అతను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఇన్ దిస్ ట్రెడిషనల్ మేనర్ లో. అదే కాంటెంపరీ మోడల్, అదే ఈ ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ లో ఎలక్ట్రానిక్ కామర్స్ లో ఏమవుతుంది, ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది యాక్యురేట్ గా స్టేబుల్ గా ఉంటుంది. ఎందుకుంటుంది, ఎందుకంటే ఇది ఆన్లైన్ లో ఫిక్స్ చేసి పెడతారు కాబట్టి రేట్ ప్రైస్ అనేది ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అందరికీ కూడా ఈక్వల్ గా ఉంటుంది. ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ ది సేమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ప్రోడక్ట్, అంతే కదా. చేంజెస్ అనేది ఏముండదు, ఎందుకంటే ఆన్లైన్ లో ఒకసారి ప్రైస్ ఫిక్స్ చేసి పెడతారు, నాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి పెట్టేస్తారు కాబట్టి అది ఎవరు చూసినా ఏ క్యాండిడేట్ కైనా మేరైనా ఫిమేలైనా అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళందరికీ కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ అనేది యాక్యురేట్ గా ఉంటుంది ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ లో. దీంట్లో అయితే ఏమవుతుంది, పర్సన్ టు పర్సన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. దిస్ ఇస్ ది డిఫరెన్స్ అబౌట్ ది ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్. నెక్స్ట్ మోడ్, మోడ్ అంటే మీకు తెలుసు, మోడ్ లో ఆటోమేట్ చెప్పాం. ట్రెడిషనల్ ఏమో ఎలాంటి మోడ్ నడుస్తుంది, ఇక్కడ మాన్యువల్ గా నడుస్తుంది, మాన్యువల్ బిజినెస్ అనేది నడుస్తుంది. ఇందులో అయితే సేమ్ డిజిటల్ గా డిజిటల్ బిజినెస్ అనేది నడుస్తుంది. నెక్స్ట్ యాక్సెసిబిలిటీ, యాక్సెసిబిలిటీ తెలుసు కదా. యాక్సెసిబిలిటీ అంటే ఏంటంటే మనకి బిజినెస్ ఆర్గనైజ్ అనేది ఏ టైంలో యాక్సెస్ అనేది అవుతూ ఉంటుంది, ఏ టైంలో యాక్సెస్ అవుతుంది. చూడండి ఇక్కడ యాక్సెసిబిలిటీ ఓన్లీ ట్రెడిషనల్ మార్కెటింగ్ లో వస్తే, ట్రెడిషనల్ మోడల్ లో వస్తే ఏమవుతుంది, ఓన్లీ మేబీ ఉంటే ఎంత మ్యాక్సిమం ఉండొచ్చు అండి బిజినెస్ అనేది 8 అవర్స్, 8 అవర్స్ లిమిటెడ్ టైం, అంతే కదా. ఒక పర్సన్ ఏదైనా వస్తువు పర్చేస్ సేల్ చేయాలనుకుంటే అతను ఏం చేస్తాడు, ఫేస్ టు ఫేస్ కస్టమర్ అందరి దగ్గర తిరిగేస్తూ ఉంటుంటాడు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తిరుగుతాడు. మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం ఎన్ని అవర్స్ చేస్తున్నాడు బిజినెస్ అనేది, 8 అవర్స్ అంటే ఎక్కువ చేయలేడు, రైట్. అదే మనకి ఇక్కడ కాంటెంపరీ ఎలక్ట్రానిక్ కామర్స్ లో ఏమవుతుంది, 24 అవర్స్, 24 అవర్స్ అండ్ 7 డేస్ పర్ ఎ వీక్, 7 డేస్ పర్ ఎ వీక్, 24 అవర్స్ పర్ డే అండ్ 365 డేస్ పర్ ఇయర్, 365 డేస్ పర్ ఇయర్. ఏం జరుగుతుంది, ట్రెడిషనల్ మార్కెట్లో అయితేనేమో ఓన్లీ 8 అవర్స్ ఆర్ అంటే 9 అవర్స్ జరుగుతుంది. ఎందుకంటే పర్సన్ అందరి దగ్గర తిరిగి వెళ్ళేసి అన్ని తిరగాలంటే కష్టమవుతుంది. పర్ డేకి మ్యాక్సిమం 8 అవర్స్ కంటే ఎక్కువ పనిచేయడం ఒక పర్సన్ కాబట్టి, ఇది ఫేస్ టు ఫేస్ చేసే ట్రెడిషనల్ మోడల్ కాబట్టి దీంట్లో బిజినెస్ అనేది ఓన్లీ 8 అవర్స్ కానీ చేస్తారు. అదే ఎయిట్ మార్కెటింగ్ లో ఏమవుతుంది, 24 అవర్స్ డే అంటే ఆన్లైన్ మార్కెటింగ్ కాబట్టి డిజిటల్ టైప్లో ఉంటుంది కాబట్టి ఎప్పుడు రన్ చేయాలన్నా కూడా ఆన్లైన్ రన్నింగ్ లో ఉంటుంది కాబట్టి 24 అవర్స్ అనేది బిజినెస్ రన్ అవుతుంది. 7 డేస్ పర్ వీక్, వారంలో ప్రతి వారం కూడా ఉంటుంది. 365 డేస్ పర్ ఇయర్, ఒక సంవత్సరంలో 365 డేస్ కూడా బిజినెస్ అనేది ఆన్లోనే ఉంటుంది, రైట్. ఇది అదే మేజర్ డిఫరెన్స్. నెక్స్ట్ బిజినెస్ స్కోప్, బిజినెస్ స్కోప్ చూడండి. బిజినెస్ స్కోప్ అంటే ఇక్కడ ట్రెడిషనల్ ప్రొసెస్ ఏమంటే లిమిటెడ్ ఏరియాస్, కొన్ని ఏరియాస్ మాత్రమే. ఒక పర్సన్ అమ్మేయాలని ఏం చేస్తాడు, అమ్మాయి ఏదైనా వస్తువు పర్చేజ్ చేయాలంటే సెల్ చేయాలంటే ఒక ట్రెడిషనల్ ఆ క్యాండిడేట్ ఏం చేస్తాడు, అమ్మాయి వ్యక్తి ఎవరైనా ఉంటారో ఆ అమ్మాయి వ్యక్తి ఏం చేస్తాడు, కొన్ని ఏరియాలు మాత్రమే తిరుగుతుంటాడు, అంతే కదా. మేజర్గా అతను అమ్మే వస్తువులు ఎక్కడెక్కడ అవసరం పడతాయి, ఏ ఏరియాలో ఎక్కువ అవసరం ఉంటుందో, అతని దగ్గరలో ఉన్న నియర్ బై ఏరియాస్ ఏవేవి ఉన్నాయో వాటి వరకు మాత్రమే అతను వెళ్ళేసి అవన్నీ సేల్ చేస్తూ ఉంటాడు, అంతే కదా. లిమిటెడ్ ఏరియాస్ మాత్రమే బిజినెస్ అనేది రన్ చేస్తాడు, లిమిటెడ్ ఏరియాస్, లిమిటెడ్ ఏరియాస్ లో మాత్రమే బిజినెస్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు కాంటెంపరీ ఎలక్ట్రానిక్ కామర్స్ లో ఏమవుతుంది, డిజిటల్ కాబట్టి ఆల్ ఓవర్ వరల్డ్ గ్లోబల్ వైజ్ గా బిజినెస్ అనేది రన్ అవుతుంది, గ్లోబల్ వైజ్ గా రన్ అవుతుంది. ఇందులో అయితే ఓన్లీ సమ్ ఏరియాస్ అతనికి అమ్మే అతను దగ్గర దగ్గర ఉన్న ఏరియాస్ మాత్రమే వెళ్ళేసి అమ్ముకోవడం చేస్తుంటాడు. కానీ ఆన్లైన్ అనేది ఇండియా వైజ్ కంట్రీ వైజ్ అన్ని ఆన్లైన్ లో ఉంటుంది కాబట్టి గ్లోబల్ వైజ్ గా బిజినెస్ అనేది రన్ అవుతుంది. దిస్ ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ మోడ్ ఆఫ్ డెలివరీ, మోడ్ ఆఫ్ డెలివరీ, మోడ్ ఆఫ్ డెలివరీ అంటే ఏదైనా ఒక ఐటమ్ ని డెలివర్ చేయాలంటే ఏదైనా సేల్ చేసే క్యాండిడేట్ అమ్మేసాడనుకోండి వ్యక్తి, ట్రెడిషనల్ ఏమవుతుంది డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ ఐటమ్ అనేది అమ్ముతూ ఉంటాడు కాబట్టి అతను ఎప్పుడైతే కొనాలనుకుంటాడో కస్టమర్ కొనగానే వెంటనే ఆన్ ది స్పాట్ ఐటమ్ అనేది డెలివరీ ఇచ్చేస్తాడు అతనికి కదా. ఇక్కడ ఏమవుతుంది, ఇన్స్టెంట్ డెలివరీ అనేది వస్తుంది,
ఇన్స్టెంట్ డెలివరీ. ఇన్స్టెంట్ డెలివరీ అంటే ఆన్ ది స్పాట్ లో ఆ అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని అమౌంట్ తీసేసుకొని అమౌంట్ ఆ పర్సన్ కి ఫేస్ టు ఫేస్ కాబట్టి బిజినెస్ అనేది డెలివరీ చేసేస్తుంటాడు. అది ఇన్ ది ట్రెడిషనల్ మోడల్ లో దాన్ని ఇన్స్టెంట్ అంటాం. ఇన్స్టెంట్ డెలివరీ ఉంటుంది. కాంటెంపరీ మోడల్ ఏమవుతుంది, డెలివరీకి కొంచెం టైం తీసుకుంటుంది. టైం టేకన్ కదా, మనం ఆన్లైన్ లో ఏదైనా ఒక ఐటమ్ ని ఆర్డర్ చేస్తే అది మినిమం 1 వీక్ టైం తీసుకుంటుంది. మినిమం 1 వీక్ అవ్వచ్చు, లేదంటే పాండమిక్ టైం అయితే 1 మంత్ కూడా అవ్వచ్చు. అలా డెలివరీకి ఒక ఐటమ్ అయినా ఆర్డర్ చేస్తే డెలివరీ అవ్వడానికి టైం టేకన్ అవుతుంది. ఈ కాంపరెన్స్ మనకి కాంటెంపరీగా ట్రెడిషనల్ అయితే ఏమవుతుంది, ఇన్స్టెంట్ గా ఆన్ ది స్పాట్ అనేది డెలివరీ చేసేస్తారు ఐటమ్. నెక్స్ట్ లాస్ట్ వన్ ప్రోడక్ట్ ఇన్స్పెక్షన్. ప్రోడక్ట్ ఇన్స్పెక్షన్ అంటే చూడండి, ఆన్లైన్లో అయితే మనకి ఓన్లీ ఆ ప్రోడక్ట్ మనం ఏదైతే కొనాలనుకున్నామో ఆ ప్రోడక్ట్ ఒకటి మనకి ఇమేజ్ కనిపిస్తుంది, ఓన్లీ ఇమేజ్ కనిపిస్తుంది. ఆ ఇమేజ్ చూస్తే మనకి ఆ ఇమేజ్ ఏ కలర్లో ఉంది, ఎలా ఉంది మాత్రమే తెలుస్తుంది. దాని సైజ్ ఎంత, దాని కాస్ట్ ఎంత, దాని ప్రైస్ ఎంత, దాని మోడల్ ఏంటి మాత్రమే తెలుస్తుంది ఇందులో ఆన్లైన్లో కాంటెంపరీ మోడల్లో. కానీ దాన్ని మనం ఇన్స్పెక్ట్ చేయగలుగుతామా, చేయలేము. ఎందుకంటే వాడు ఏదైతే అక్కడ ఆన్లైన్లో పెడతాడో అది మాత్రం మనకు కనిపిస్తుంది, కానీ ఒరిజినల్గా మనం దాన్ని ఇన్స్పెక్ట్ చేయలేము. అదే ట్రెడిషనల్ మార్కెట్లో అయితే ఏమవుతుంది, ఆ అమ్మాయి అయితే ఏం చేస్తాడు, ప్రోడక్ట్ డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ తీసుకొస్తాడు కాబట్టి మనం డైరెక్ట్గా ఆ ఐటెంని చూసేసి ఐటెం ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం డైరెక్ట్గా అక్కడే ఆన్ స్పాట్లో ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఐటెం అనేది పర్చేజ్ చేస్తారు ఇన్ దిస్ ట్రెడిషనల్ మార్కెట్లో. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్స్. దిస్ ఈజ్ ది ట్రెడిషనల్ అండ్ కాంటెంపరీ. ట్రెడిషనల్ అండ్ ఈ కామర్స్, ఎలక్ట్రానిక్ కామర్స్ యొక్క డిఫరెన్సెస్, మేజర్ డిఫరెన్స్. ఎందుకంటే ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్ కామర్స్ వాడుతున్నాము అంటే ప్రీవియస్గా ఏం వాడాము, దాంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, దీంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ తెలియదు కాబట్టి ఇది డిస్కస్ చేసాం. ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్, ఎగ్జామ్లో వచ్చే అవకాశం కూడా ఉంది. రైట్, వి విల్ డిస్కస్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.